హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏప్రిల్ మంత్ అప్కమింగ్ ఎలైట్ పాస్ అయితే చూద్దామన్నమాట. అండ్ ఫస్ట్గా ట్రైలర్ చూద్దాం. ఏప్రిల్ మంత్ లెట్ ఫస్ట్ ట్రైలర్ చూసినట్టయితే మనకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉందనుకోండి. ఇప్పుడైతే రివార్డ్స్ మొత్తం కంప్లీట్గా చూద్దాం. అండ్ ఇంకెవరైనా లైక్ చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకుండా. అండ్ ఈ జింకులు అక్కడ ఫిలాపీ షర్ట్ అయితే ఏం బాగాలేదు. అండ్ ఇక్కడైతే ఫస్ట్లోని మనకేదో అంటగట్టాలి కాబట్టి బ్యానర్లు అవతారులు ఈ జింకులు అక్కడ ఫిలాపీ షర్ట్లే అంటగడుతూ ఉంటాడు. అండ్ ఇవి మనం చూడాలి తప్పదు. అండ్ ఈ లోపు ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్న. మీరు షేర్ చేసినట్టయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోని కొంచెం షేర్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. అండ్ చూడాలి మరి ఈ ఎలైట్ పాస్ ఎలా ఉంటుంది అనేది. ఈ అవతారు కూడా ఏదో ఉందంతే. అండ్ ఇవన్నీ ఏదో మనకి అంటగట్టాలి కాబట్టి అంటగడుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైనల్లీ ఫీమేల్ బండిల్ అన్నమాట, జింగిల్ అక్కడ ఫిలాపీ బండిల్. అండ్ చూడంగా అయితే మన యావరేజ్ అనుకోండి జింగిల్ అక్కడ ఫిలాపీ బండిల్ వచ్చేసి. అండ్ ఈ కళ్ళకి ఏదో పెట్టాడు కొంచెం మాస్క్ లాంటిది, అదేంటో చూద్దాం ఆగండి. అండ్ హెయిర్ అయితే కొంచెం నార్మల్గా ఉన్నా కొంచెం బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ షేడ్ వేసాడు కాబట్టి కొంచెం హెయిర్ చూడడానికి అయితే బాగుంది. ఈ ఫిమేల్ బండిలో హెయిర్ తప్ప ఇంకేం పెద్ద అయితే బాగలేదు. బట్ మీకేమనిపిస్తుందని కామెంట్స్లో మెన్షన్ చేయండి. M60 స్కిన్ అంట. అండ్ ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకంటే మన రెడ్ కలర్ స్కిన్ ఇచ్చాడు కాబట్టి. అండ్ ఈ తర్వాత వచ్చేసి మనకి స్కై బోర్డ్ స్కిన్ అంట. ఓ ఎడ తెప్పినాడు కదరా స్కై బోర్డ్ స్కిన్, ఏం బాగలేదన్నా స్కై బోర్డ్ స్కిన్. నాకైతే నచ్చలేదు, బట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ని కూడా నేనైతే రీడ్ చేస్తాను, ఏ కామెంట్ కూడా మర్చిపోను. అండ్ నేను వచ్చేసి మార్చ్ ఎలైట్ పాస్ యొక్క రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది, మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను. ఒకసారి అయితే చెక్ చేయండి. మార్చ్ మంత్ ఎలైట్ పాస్ రివ్యూ కూడా పెట్టాను. అండ్ ఇది వచ్చేసి P90 యొక్క గన్ స్కిన్ అన్నమాట. నాకైతే P90 స్కిన్ ఉంది, పర్లేదు. ఎందుకు ఇంకైతే ఇప్పుడు మనీ హైయెస్ట్ స్కిన్ ఉంది డబల్ రేట్ ఆఫర్, అది చాలా బాగకూడదు. అండ్ ఇది వేస్ట్ అనుకోండి, దీనికి ఎబిలిటీస్ ఉండవు, జస్ట్ ఏదో మెరటం కోసం స్కిన్ అంతే, అంత మించి ఏం కాదు. అయ్యా బాబా ఇప్పుడు ఇంకోటి ఏదో ఐటమ్ వస్తుంది. వావ్ లూట్ బాక్స్, లూట్ బాక్స్ నిజంగా ఏదో కొండలు చింపినట్టు చింపేశాడు. బాగుందన్న లూట్ బాక్స్, పర్లేదు ఇవ్వచ్చు. ఒక 4 ఇవ్వచ్చు, 5 out of 4 అయితే ఇవ్వచ్చు రివ్యూ వచ్చేసి దీనికి వచ్చేసి. అండ్ లూట్ బాక్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నిన్న మార్చ్ ఎలైట్ పాస్ రివ్యూ అయితే ఇచ్చాను చూడండి, అన్ని స్క్రీన్లో ఉంటుంది మర్చిపోకండి. లేకపోతే ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి LV3 బ్యాక్ ప్యాక్ అన్నమాట. అబ్బో ఇది పెట్టుకుంటే దిమ్మలా ఉంటుంది. నాకైతే అసలు బ్యాక్ ప్యాక్ నచ్చదు అంట. బ్యాక్ ప్యాక్ అంటే ఎట్లా ఉండాలంటే క్యూట్గా ఉండాలి, చిన్నగా కరెక్ట్గా వీపుకి సెట్ అయ్యేలా ఉండాలి, కానీ దిమ్మలు దిమ్మల్లా ఉంటున్నాయి బ్యాక్ ప్యాక్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అసలుని. అండ్ మీకు నచ్చిందా మరి? నాకైతే అసలు నచ్చలేదు. ఏప్రిల్ మంత్ లైట్ పాస్ మంత్లో ఇవేమీ ఇవ్వలేదు, కానీ ఇంకా ముందుంటాయి కదా చూడాలి ఇంకా ముందు ఏం బాగుంటాయి అనేది. ఈ పారాషూటు పర్లేదు, స్కై బ్లూ కలర్లో తీసుకొచ్చాడు. నేను మనీ హైయెస్ట్ పారాషూట్ యూస్ చేస్తాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. అండ్ ఇంకా మనం ఫైనల్గా అయితే మేల్ బండిల్ అయితే చూద్దామన్నమాట. ఇదే అన్నమాట మన మేల్ బండిల్. ఓ మై గాడ్, మేల్ బండిల్లో హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. నాకు ఈ మంత్లో ఏదైనా తీసుకొచ్చంటే ఈ హెయిర్ కోసం తీసుకొచ్చానమాట. ఈ మంత్ ఎలైట్ పాస్ వచ్చేసి ఈ ఒక్క హెయిర్ అనే ఒక్క చిన్న కాన్సెప్ట్ కోసం అయితే తీసుకొచ్చు. ప్రతి మంత్ కూడా ఏదో ఒకటి నచ్చుద్ది ఎలైట్ పాస్లో. నాకు ఈ మంత్ ఎలైట్ పాస్లో నచ్చింది హెయిర్ అనమాట. ఈ షర్ట్ ఏమో అనుకోండి, అడుక్కొని వాడు గొడ్డలు చించేస్తే ఎలా ఉంటుంది, అలా ఉందనుకోండి ఇది. అండ్ ఫ్యాంట్ కూడా ఏమీ లేదు, ఇంకేమీ లేదనుకోండి ఫ్యాంట్లో కూడా అని పెద్ద ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకా షూస్ చూసుకున్నట్టయితే జస్ట్ యావరేజ్ అనుకోండి, ఎన్ని షూస్ వచ్చినా సరే మన వాళ్ళు ఎవరు యూజ్ చేయరు. అండ్ ఏవో ఎలక్ట్రస్కులు కొనడం కోసం కొంటాం, కానీ హెయిర్ బాగుందన్న ఇది కొంచెం ఏదో యూజ్ చేసేటట్టుగా అనిపిస్తుంది నాకు, కొంచెం నచ్చింది అనుకోండి నాకు ఇదైతే హెయిర్. అండ్ అక్కడ కింద మాస్క్ ఒకటి ఉంది కదా బ్యాట్మ్యాన్ మాస్క్లో అనిపిస్తుంది చూడడానికి, అయితే నాకైతే నచ్చింది. అండ్ ఇంకెవరైనా లైక్ చేయాలంటే త్వరగా అయితే త్వరగా లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. నిన్నైతే మార్చ్ ఎలక్ట్రస్ వీడియో అయితే పెట్టినాం కదా చూడండి, ఇంకెవరైనా చూడలేనట్టయితే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్. మీ యొక్క సపోర్ట్ ఎన్నటికీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ అన్న.